బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మార్చి 4-5 తేదీల్లో సంగారెడ్డి ఆదిలాబాద్ లో పర్యటించి సుమారు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన జరుగుతుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. భారతీయ జనతా పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మార్చి 4-5 తేదీల్లో సంగారెడ్డి ఆదిలాబాద్ లో పర్యటించి సుమారు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన జరుగుతుండటంతో ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. రెడ్డికి దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అరుణ్ కుమార్ చెప్పండి. సంజన గుడ్ మార్నింగ్. రేపు ఉదయం 10 గంటలకు కూడా ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. ముఖ్యంగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చెందారు. ముఖ్యంగా కూడా నాగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా దాదాపు 10:20 ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా బయలుదేరి కూడా 10:30 ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆదిలాబాద్ లో ప్రధానమంత్రి మోడీకి ధన స్వాగతం పలకడానికి కూడా ఇప్పుడే బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా వాళ్ళ అభివృద్ధికి 450 కోట్లు ఆదిలాబాద్ నుండి బేలం ఎదిగారు మహారాష్ట్రకు డబుల్ లైన్ నిర్మాణంతో పాటు, అదేవిధంగా జిల్లా కేంద్రంలో అమృత్ పథకం కింద కూడా 220 కోట్ల రూపాయలతో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసింది. బీజేపీ శ్రేణులు ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా దాదాపు 100,000 మందితో కూడా ఈ సభకు హాజరుపరిచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మొదటి లిస్టు విడుదలైన నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి మోడీ పర్యటన ఆదిలాబాద్ లో ఉండటంతో కూడా ప్రత్యేకత సంతరించడం. ముఖ్యంగా కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో మోడీ సభ కూడా అక్కడ బీజేపీ నాయకుల్లో జోషి నింపేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం కూడా అక్కడ నుంచి తిరిగి కూడా 12:30 కూడా బయలుదేరే అంటే తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా కూడా 5 హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేసిన 3 హెలిప్యాడ్లు సంబంధించి కూడా మోడీకి సంబంధించి మరో ఇద్దరు ఏదైతే రోడ్ భవనాల శాఖ మంత్రితో పాటు మరొక కేంద్ర మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో కూడా మొత్తం కూడా 5 హెలిప్యాడ్లను చేసినట్టుగా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యేటువంటి అవకాశంలో ఆయన కోసం కూడా ఒక ప్రత్యేక హెలిప్యాడ్ను కూడా నిర్మించినట్టు కూడా అధికారులు అదేవిధంగా నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితికి ముఖ్యంగా కూడా 10:30 అక్కడ సభ ఏదైతే 12:11 కూడా ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో కూడా సభ మొదలు కానున్నది. ఈ సభకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన ప్రత్యేక సిబ్బంది కూడా ఇప్పటికే కూడా ఆ పరిసర ప్రాంతాలు అన్నింటిని కూడా ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని చీలలకు సంబంధించినటువంటి చిరు దుకాణ వ్యాపారాలను కూడా ఆ దుకాణాలు కూడా అక్కడి నుంచి తొలగించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ సభ సక్సెస్ చేయడానికి బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయిలో కృషి చేస్తుంటే మనొక పక్క కూడా అధికారులు కూడా ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం కూడా ఏదైతే ఆ పరిసర ప్రాంతాలను కూడా ఎస్పీజీ సిబ్బంది కూడా భద్రత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ సభ అయితే బీజేపీ శ్రేణుల్లో జోసి నింపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజు చెప్పండి. సంగారెడ్డి జిల్లా వేదికగా నరేంద్ర మోడీ పర్యటన రేపు సాగనుంది. అయితే రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి 10 గంటలలోపు నరేంద్ర మోడీ పర్యటన ముగుస్తుంది. అఫీషియల్స్ తో ముందుగా ఉదయం పొద్దున్నే సభాస్థలికి చేరుకోగానే అఫీషియల్స్ తో మొదట మీటింగ్ పూర్తయిన తర్వాత కార్యకర్తలకు బీజేపీ నాయకులతో తర్వాత ప్రజలతో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆయన మళ్ళీ వేరే కార్యక్రమాలకు వెళ్తారు. ఈ క్రమంలోనే మొత్తానికి సంగారెడ్డి జిల్లా వేగంగా 15,000
7 వందల శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా NH-65 పూణె హైదరాబాద్ రహదారి సంగారెడ్డి ఎక్స్ఓ నుంచి మదీనాగూడకు సంబంధించినటువంటి 30 కిలోమీటర్ల 6-లైన్ హైవే ను విస్తరణకు సంబంధించి 12,098 కోట్ల రూపాయలతో, అదేవిధంగా ఎల్లారెడ్డి మెదక్ ఎల్లారెడ్డి మధ్యన గల 2-లైన్ హైవే విస్తరణ 399 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎల్లారెడ్డి రుద్రూర్ మధ్యన 2-లైన్ హైవే విస్తరణ 500 కోట్లు, అదేవిధంగా పారాదీపు హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు 3,338 కోట్ల రూపాయలు, అదేవిధంగా సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన కార్గో దానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు, NH-161 లోని కంది రామసాని పోలీస్ సెక్షన్ 400 జాతీయ రహదారికి సంబంధించి 1,409 కోట్ల రూపాయలు, అదేవిధంగా విరియాలగూడ కోదాడ సెక్షన్ 200 జాతీయ రహదారికి సంబంధించి 323 కోట్ల రూపాయలు, జాతీయ రహదారికి సంబంధించి 4-లైన్ గా విస్తరణ 1,008 కోట్ల రూపాయలు, అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ 103 కిలోమీటర్ల పొడవున చేపట్టినటువంటి NMTS ప్రాజెక్టు సంబంధించినటువంటి 1,665 కోట్ల రూపాయలు, అదేవిధంగా గట్టికేసరి లింగంపల్లి మధ్యన కొత్త NMTS రైలు ప్రారంభము మొత్తం అభివృద్ధి పనులకు సంబంధించి 15,718 కోట్ల రూపాయలతో రేపు నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో ఇవన్నీ చేయాలని, అదేవిధంగా మెట్రో సంబంధించి కూడా ఒక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయాలని అంతా కూడా వర్చువల్ గా చేసే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో అభివృద్ధి పనులను భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తుందనే కోణంలో చెప్పడానికి ప్రజలకు సంకేతం ఇవ్వడానికి రేపు వస్తున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఏదైనా గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఇప్పటికే NREGS తర్వాత 14 ఫైనాన్స్ ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశాము, అదేవిధంగా పట్టణ సుందరీకరణ అమృత్ స్కీమ్స్, అదేవిధంగా పట్టణ సుందరీకరణ భాగంగా మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి మేము మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేశాము, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి తర్వాత హైవేలకు సంబంధించి ఇప్పటికే గతంలో తెలంగాణ రాకముందు 25,000 హైవేలు డబుల్ చేశాము, కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు కేంద్రం ప్రభుత్వం బీజేపీ సుత్ర ప్రభుత్వం ఉంటేనే ఈ అంతా అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా ఏదైతే మెదక్ తర్వాత మెదక్ పార్లమెంట్ తర్వాత జహీరాబాద్ పార్లమెంట్ రెండు పార్లమెంట్ స్థానాల ప్రజలను అక్కడికి పిలిపించి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని ఓట్లు అడిగి ప్రసన్నం చేసుకునే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తా ఉన్నది. మొత్తానికి ఈ రెండు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు పూర్తి చేయగా నాయకులు బీజేపీ నాయకులు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ జన సమీకరణ చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తానికి నరేంద్ర మోడీ పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నారని చెప్పుకోవడం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.